కూర్చోవాలి, మనకు కూడా నోటా పిలిచి రావాలి అన్నాడు. గోపయ్య గారు సాగరయ్య గారు వచ్చారు. ఏమండి ఏమండి, ఓ అమ్మాయి ఓ పిల్ల చెప్పు దిగి దగ్గరున్నావా గుడికి, మళ్ళీ మామూలుగా ఉంటున్నా ఏం లేదా గుడిది అనుకున్నావా, ఒక అమ్మాయో ఒక పిల్ల ఆట అన్నాకే పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావు. ఏం లేదు ఊర్లేదు అనుకున్నావా, ఏమంటే అనిపిస్తా ఎవరు పలకరా ఇక్కడ ఊర్ ప్రభుత్వం పట్టా ఉన్నారంటే ఎవరండి, నువ్వెవరు? నేను గోపయ్య గారు పాలేండి. సాగరయ్య గారు నా ఊరు పూడ్చి ముట్టా మేస్తున్నవి, నేను మక్కాయ. ఎందుకు నీ పేరు మీ అక్కయ్య గారి పేరు? నా పేరు అరిపోయి నాగారమ్మ. పేరు పెట్టలేదు ఆ సినిపోయిన సుబ్బాయమ్మ అనమాట. ఎందుకు మీకు ఎంతమంది ఉన్నారండి? మాట్లాడితే పక్క చేసుకో. ఇప్పుడు ఏమిటా నాగారమ్మ గారు నీ ముట్ట ఎంతమంది, వెంకయ్యమ్మ గారు నీ ముట్ట అడగాలి. అలా కాదు నాకెంతమందంటే ఎంతమంది ఉన్నారని అడిగానండి. సాగరయ్య గారు నా మొట్ట 11 మంది, మక్కాయ మొట్ట 9 మంది, మొత్తం కలిపి పొద్దున్నమాట మక్కాయ ముట్ట ఉంటారే పిచ్చర్ బ్యాచ్ ఉండారే ఆ టైప్ అనమాట. అనమాట అదే సాగరయ్య గారు అక్కయ్య రెండు దీపు దీపు మాట్లాడే పక్క చేసుకో. ఏమిటి మంచారమ్మ గారు ఊరు వస్తారా అనాలే, అదే పద్ధతి ముందుది వస్తారా 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 ఎవరికొన్నా ఊరుకు వస్తారా అని అడిగాడు. బంగారు పంటలు పంపాలే కంటంత పూజకు ప్రవేశ రైతు ఊరిపల్లి విధంగా చేస్తూ ఉన్నారయ్యా. ఇంటికి తరిపించుకున్నారు గ్రామ ప్రజలందరూ కూడా మన బంగారు లక్ష్మి తిరుపతమ్మ మన పెళ్లి కంచి పూల గ్రామంలో ఒడికి పెట్టిన తర్వాత నెలకు మూడు వారి సార్లు బంగారు పంటలు అటువంటి లక్ష్మి తిరుపతమ్మ వచ్చింది ఎల్ల గోపయ్య కూడా ఏ విధముగా ఆడుతున్నారయ్యూ ఎల్ల గోపయ్య కూడా ఎంతో చక్కగా ఎవరు ఉన్నారు అలా రోజులు వారాలు నెలలు సంవత్సరాలు కట్టి
పోతూ ఉన్నాయి. ఇక మీరు సమాచారం ఎలా ఒక ఎవరి సమాచారం ఇక కానీ వచ్చే గారు కాపురం ఎలా ఉన్నదయ్యా? ఎలా ఉన్నది? మినిషిలా పిలిచిన భోజనం చేస్తూ కరాలకు వచ్చే ఉన్నారు. కాకానికి వచ్చే గారు మన వంగా లక్ష్మి తెలుపుతాం. నాలుగు గోవులు తొలకొచ్చింది, అది కూడా కర్తా ప్రకారం కామదేవుడు. అవును, అది ఆయేటి ఆయేటికి అభివృద్ధి చెంది పన్నెండు చెట్లు గోవులేండి. అవును, పన్నెండు పదిహేను చోట్ల ఏ తాత వీలు కాకానికి అభివృద్ధి చేసి ఏడంతస్తులు మేధల మెద్దెల వేగంగా కట్టించారు కాకానికి వచ్చే గారు. అవునవును, నేను అక్కడ మర్చిపోతుంది. నా చెల్లి కోడు, ముద్దలు కోడు, మేము కోడు దగ్గరికి వెళ్ళిన తర్వాత బోర్డు బాధ్యత సిరి సంబంధం చెప్పింది. అవును, ఆనాడు కన్నవారి వివిధ సంఘాలు ప్రియాల వల్ల అవుతుంది. అవును, మనం కూడా లోపాలను మర్చిపోతుంది. గంటలు రాత్రి పాపం అంటుంది ఏమని అమ్మా, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత భోగ భాగ్యాలు ధనధాన్యాలు అవును సిరి సంపదలు వారి పంటలో తర్వాత దిగుతూ ఉన్నాం. నేను ఎప్పటి నుంచో తీర్థయాత్రకి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు చదవిస్తే బయలుదేరతానమ్మా. అమ్మా పాపం అమ్మా, అలాగే బయలుదేరమ్మా. అలాగేనమ్మా మేనత్త వెంకమ్మ బండారు పుయ్యాల వల్ల జయించి ఉయ్యాల వల్ల కూర్చొని పెట్టి లక్ష్మీ తిరుపతామును కూడా ఉయ్యారడు అలా ఊపితో ఉన్నాయ్యా. అయ్యా ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలు లక్ష్మీ తిరుపతి ఉయ్యాల వాళ్ళ ఊపితో ఉన్నది. ఆ చంద్రమ్మ చూసి చూసి అరే నేను ముడి ముందుగా వచ్చాను ఇంటికి పెట్టకూడని నా చేతి సాకెట్ చేపిస్తాం. నా కాటిగా వెనక వాళ్ళు వచ్చింది లక్ష్మీ తిరుపతమ్మ చిన్న కోడని ముద్దులు కూడా నేను కూడా ఉయ్యాల బలమైన ఊపితో ఉన్నది. అవును, అదేమో ఉయ్యాల బలమైన నేను ఇంటి సాకెట్ చేయకున్నా ఈ రోజు ఒక్కరి తేల్చుకుందామని చంద్రమ్మ అత్తగారి దగ్గరికి ఎలా బయలుదేరుతున్నాయ్యా. ఏమిటి చంద్ర అక్కన పట్టుకొని వసే ఎంక అని పేరుతో పెడుతున్నావు? చిన్నంతరమో పెద్దంతరం లేకుండా పోయింది బుద్ధిగాను. ఇది నీకు న్యాయమేనా? ఏమిటి న్యాయము? ఇది నీకు ధర్మమేనా? ఏమిటి ధర్మము? నేను ముందు ముందుగా వచ్చాను ఇంటికి పెట్టకూడదు. అవునుగా, నా కాకి చేస్తుంది. అవును, నా కాడికి ఎంత మంది వచ్చింది లక్ష్మి తరుపుతున్నా ఉయ్యాల పరమైన ఊపితో ఉన్నావు. అవును, నీకు న్యాయమేనంటే? అమ్మో, న్యాయం గురించి అమ్మందరితో చంద్రమ్మ అమ్మాయి చంద్రమ్మ నా ఇంటికి నీవు ముందు ముందుగా పెద్ద కోడలుగా వస్తున్నావమ్మ చంద్రమ్మ. అవును, పుడికాలు పెట్టమ్మా చంద్రమ్మ అని చెప్పా. ఇవేం చేసావే? ఏం చేయట్లే. ఏం చేసావా? ఈ ఎడమ పాదము ఎత్తి పెట్టావి. నువ్వు ఏమంట? నా ఇంట్లో ఎడమ పాదం ఎత్తి పెట్టావో నా కాపురం అంతా దరిద్రం ఉండకంత ముందు ఏదో బాగా ఉండి ఊర్చుకుని పాపించిదానా? అప్పుడు లేకపోతే ఇప్పుడు చూడవి నా ముద్దులు కోడలు నా మెయిన్ కోడలు నా లక్ష్మీ తిరుపతమ్మ నా ఇంట్లో అడుగు పెట్టినాక ఏ చంద్ర సిరి సంపదలో భోగ భాగ్యాల్లో మేడలో మిథ్యలో తెచ్చినయ్యేకాలం పాపించిదానా? ఎవరైనా ఫలం కొనుక్కోవాలి చాల కూడా కోరుకుంటే ఆడిపమ్మని ఎవరు కోరుకోరు. నాకు వచ్చలేదు. ఏమిటా గోవిందమ్మ గొప్పే గాని ఇంటి మీద తప్పు లేకపోయింది.
చెప్పించండి దానికంట నవలవమ్మ చంద్రమ్మ అని చెప్పి వాళ్ళు గట్లిస్తే నవలకుండా వాడసాటు పోయి పసేసిందంటే నాయన చెప్పనండి నాకేతరాజు గారు అంటే నాకే ఇతర పెంగారంట నీకేం చెప్పేదమ్మన్నాడు చంద్ర చంద్ర రంది రాళ్ళపాలు మూడు చేశారు పోలేగా ఇంకా నేనుంటామో ఏమిటి చంద్ర నా ఇంటి కోడలుగా వచ్చి నా మీద పని చేస్తావా రే చంద్ర రే పనికొక్కో కోర్ణాలు పులుగులు మరి సాంబారు ములక్కాయ మొత్తం పెట్టుకెళ్తున్నాం ఇప్పుడు కాకుండా రాత్రి 12 గంటలకు కరిగే పోనీ సంతసాగిరి చేస్తున్నా మళ్ళీ పెట్టే తిందామని అర్ధరెత్తికెళ్ళి పెడతారే ఎందుకంటే 12 గంటలు పెట్టిన పర్వపరం లేదా 12 మంది నువ్వు తక్కువ తిన్నావంటే ఇంకా అందుకే కూర్చుని 7 వేలు కాదు ఊసుకుని తిన్నావు ఇంకా రెచ్చిపోతున్నావు చచ్చిపోతావుదని నేను సాగుతున్నాది ఈ రోజు మా పెద్దపై మళ్ళీ వచ్చినాక ఎవరు తేవకపోతే నా పేరు కాకనే చదువుది చెప్పుకోండి సార్ చెప్తాము పాపాయ్ పెద్దమ్మ లక్ష్మణకాయ మా మల్లయ్య కనపడతాడు మీకు అబ్బాయి మల్లయ్య ఏం జరిగిందమ్మ కింద కూడా ఎక్కువ లెక్కలు పెట్టి పెడుతున్నావు ఏముందిరా ఏం జరిగిందమ్మా ఎక్కడికి వెళ్ళావురా పొలం వెళ్ళానమ్మా పొలం వెళ్ళావా సాగర్ గారి కోడి పందాలకి నేను చెప్పాడు దోసం కింద పడి సావగా ఎవరైనా కొన్నాడు నువ్వు పొలం లేవా నిన్ను పొలం బానిచ్చి నీ పెళ్ళమ్మ చంద్రమ్మ నాతో తగాద పెట్టుకుని నన్ను కింద పడేసి కొడుకు మొదలని చెప్పండి న్యాయం పని తనలేదా లక్ష్మణయ్య న్యాయం చెప్పుడు అమ్మా ఎప్పుడో కాదు అబ్బాయి ఇప్పుడేనబ్బాయ్ ఇప్పుడా అవును ఇప్పుడు తగ్గిందా నన్న తల్లి నేను కొట్టే ఊరుకుంటానేమిటి చచ్చిపోయింది చంద్ర అమ్మా అయ్యా వాడితే కొబ్బరితో కూడా సౌండ్ రావాల్సిందే అయ్యా రావద్దు తెలిసేస్తా తెలిసింది సంగతి ఎప్పుడు కొట్టింది అన్నావు ఎప్పుడో కాదు ఇప్పుడేనప్పాయ్ ఇప్పుడు ఇప్పుడు కొడితే బాధపడతావే పెళ్ళే 16 రోజులు పండుగ అయ్యిందో లేదు అమ్మ ఒకటి మాట ఇంటే పడది వేరే కుమ్ముడు కుమ్ముకుంది అమ్మా అని చెప్పానంటే అమ్మా నాగేంద్రం గారు ఉందేడా నాగేశ్వరం గారు లక్ష్మీ గారు మొహం బాగా చూడండి సోటా సోటా పెళ్ళాము చాలా నీ తిట్టుడు కానీ దాని కొట్టుడే పోవండి విస్మరికి ఎదవలు పొట్టంగా కూడా పెళ్ళాను గుండు కొడుకు ఎదవా నీకు ఎదవా నీ పెళ్ళని ఏం చెయ్యాలరా ఏం చెయ్యాలా ఆ నాగేశ్వరం గారు చెప్పాలా చెప్పకుండా ఆశ పెట్టావురా ఏమైందిరా ఏమైందమ్మా ఆసిపోయి రెచ్చిపోయి నిన్ను నన్ను గురువు గారిని ఊరు మొత్తం చెప్తుందిరా ఏం చెప్తా నీ అమ్మ ఒకటి మాట చదువుకుంటానన్న నా మాట నా వద్ద నాకు ఉంది కానీ నేను పొలం తీసుకొచ్చేసావు నేను అమ్మకుండా పుచ్చికరమ్మ కూడా గట్టి మీద గోగు పెరిగి పెరిగే చదివిస్తారన్నా నీ అమ్మ ఒకటి మాట కంపులో తగ్గా ఉంటే కన్నడానికి మణిపూర్ ఎప్పుడు కొనసాగుతున్నారు నువ్వు నాణ్యంగా కాపురం చేస్తున్నావు అట్లీ సరి కాపురం చేయకుండా వచ్చి పాపించిందానా